బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు ఎలిమినేషన్స్ లో లెక్కలు మారుతూ ఉంటాయని మరోసారి క్లారిటీగా అర్థమైంది. గతంలో హౌస్ నుండి బయటకు వచ్చిన వారు ఎలిమినేషన్ విధానంపై ఒక రేంజ్ లో నెగటివ్ కామెంట్స్ చేశారు. ఇక ఈసారి అమ్మ రాజశేఖర్ చాలా కూల్ గానే బయటకు వెళ్ళినట్లు అర్థమైంది. గత వారమే అనుకోకుండా సేవ్ అయిన మాస్టర్ ఈసారి ఆశలు వదిలేసుకున్నట్లు అర్థమైంది. ఇక చివరిలో అవినాష్ సేవ్ అయినప్పటికీ ఎంతగానో ఏడ్చాడు. చివరిగా మిగిలిన అమ్మ రాజశేఖర్ వెళ్లిపోక తప్పలేదు. మాస్టర్ అవినాష్ లలో ఎవరో ఒకరు గార్డెన్ ఏరియాలోని బూత్ లో నుంచి డైరెక్ట్ గా నాగ్ దగ్గరకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే వెళ్లే క్రమంలో మాస్టర్ కి విషయం అర్థమైంది. వెళ్లిపోయేది నేనే అంటూ తేల్చి చెప్పేశాడు. ఇక ఎక్కడ అవినాష్ వెళ్లిపోతాడోనని కన్నీరు పెట్టుకుంది హర్యానా. ఇక సేవ్ అయినట్లు తెలియగానే అవినాష్ బోరున విలపించాడు. ఒక్క క్షణం గుండె ఆగిపోయిందని చాలానే ఏడ్చాడు. సాధారణంగా సేవ్ అయితే ఎవరైనా సరే ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అవినాష్ ఎందుకలా ఏడుస్తున్నావని నాగార్జున అడిగినప్పటికీ ఒక్క క్షణం అవినాష్ నోట మాట రాలేదు. కింద పడి దండం పెడుతూ ఎంతగానో ఏడ్చాడు. ఎంతో కష్టపడ్డా కూడా కొన్నిసార్లు ఫలితం దక్కదు. ఇక అవినాష్ కూడా ఎలిమినేషన్ వరకు రావాల్సిన అవసరం లేకపోయినా కూడా డేంజర్ జోన్ లో ఉండడం షాకింగ్ విషయమనే చెప్పాలి. అదే అవినాష్ కు బాధ కలిగించింది. మళ్లీ జీరో అయ్యానని అనిపించింది అంటూ ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యిందని నాగార్జునకు దండం పెడుతూ ఏడ్చేశాడు. ఇక అవినాష్ మాటల వల్ల కొంతసేపు అలానే ఉండిపోయిన నాగ్ అతన్ని ఉత్తేజపరిచాడు. ఇంకా గేమ్ బాగా ఆడాలని కోరారు. ఇక అవినాష్ విషయంలో ప్రతిసారి హర్యానా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా హర్యానా దూరం పెట్టడం లేదు. ఇక సోమవారం ఎలిమినేషన్ లో అమ్మ రాజశేఖర్ వెళ్లిపోతాడని అందరూ భావించినప్పటికీ చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియదని కొంత ఆందోళన చెందింది హర్యానా. అవినాష్ వెళ్లిపోతాడేమోనని గుండె బద్దలైనట్లు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.